సౌజన్య వచ్చేసింది. ఇవాళ ఫటాఫట్ లేదు, న్యూస్ డిమాండ్ ఉంటుందో ఉండదో అని అనుకున్నారు కదా, నాకు తెలుసండి మీరు అనుకుంటారని. పొద్దు నుంచి అప్డేట్స్ ఇస్తుందిగా సౌజన్య, న్యూస్ డిమాండ్ చేయకుండా ఎందుకు ఉంటుందని ఎవరైనా అనుకున్నారా? అంతేలేండి, అనుకోరు. చాలు ఇంకా యాక్షన్ సౌజన్య అంటారా? సౌజన్య వచ్చేసింది న్యూస్ డిమాండ్తో. ద బిగ్ డే అండి ఎలక్షన్ రిజల్ట్స్ అంటే. ఒక రకంగా మామూలుగానే ఎలక్షన్స్ ఆ సీజన్, ఆ తర్వాత పోలింగ్ డే, ఆ కౌంటింగ్ డే, ఇంకా అసలు ఈ క్లైమాక్స్ ఉంటుంది చూడండి కౌంటింగ్ డే, అబ్బా ఆ కిక్కే వేరప్పా, అంత బాగుంటుంది. మార్నింగ్ 7కి వచ్చాను నేను మేకప్ వేసుకుని, అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే, ఇందాక మా కలీగ్స్ అంటున్నారు మీ ఫేస్లో అలసట కనిపించట్లేదు మేడం అని. నేను పని రాక్షసిని, ఐ లవ్ ఐ అంటే ఒక జర్నలిస్ట్కి అస్సలు మిస్ కాకూడని రోజు ఏదైనా ఉంది అంటే అది ఎస్పెషలీ కౌంటింగ్ డే. సో బాగా అనిపిస్తుంది కౌంటింగ్ డే ఇంత బిజీగా ఉండడం. సో వి కాంట్ మిస్ దిస్ ఆస్పీషియస్ అకేషన్ అనమాట. చెప్పా, ఎప్పుడు చెప్తే అదే, ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ ఈ ఓట్ల పండుగ, దానికి ఇవాళ క్లైమాక్స్ అనమాట, కౌంటింగ్ డే, రిజల్ట్స్ వచ్చిన డే. సో అసలు ఈ రోజుని ఎట్లా మిస్ అవ్వగలుగుతాం? నిద్ర తిండే కదా, మహా అయితే మరో రోజు కాంపెన్సేట్ చేసుకోవచ్చు, ఈ రోజు మళ్ళీ రాదు కదా. సో ఎస్, హాయ్ హలో చెప్తున్న వాళ్ళందరికీ హాయ్ హలో. విజయ్ మహావాది గారు హాయ్, వెంకట శివ హాయ్, తమ్ముడు షకీల్ అహ్మద్ హలో అండి, భాను మాజేటి హాయ్, పద్మావతి గారు వెల్కమ్, చౌకీదార్ ప్రణీత్ కుమార్ శర్మ హలో అండి, సురేష్ మూర్తి కొత్తూరి హలో అండి, విజయ్ మహావాది గారు కంగ్రాచులేషన్స్ పిఎం మోదీ అంటున్నారు, మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ అండి. బసవరాజు గారు హాయ్, ఏపీ సీఎం జగన్ ఎస్, అహ్మద్ హలో అండి. అందరూ నోట్లు పంచిపెట్టి గెలిస్తే మోదీ నోట్లు రద్దు చేసి గెలిచారు, హ్యాట్స్ ఆఫ్ అంట, వెల్ సెడ్. విజయ్ గారు, మారుతి ప్రసాద్ గారు హాయ్, మనోజ్ నమస్కారం అండి, చిరంజీవి గారు, చిరంజీవి చిరు, కంగ్రాచులేషన్స్ టు జగన్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. మారుతి ప్రసాద్ గుడ్ ఈవినింగ్ అండి. సంధ్యాను నో ఇంట్రెస్టా, క్యా హువా యార్, ఏమైందమ్మా? 9 కదా ఈటీవీ న్యూస్, అప్పుడేనా? బస్వరాజ్ జై శ్రీరామ్. ఓ ప్రసన్న వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం ఇంద్రగోపాల్ గారు, ఏం కష్టపడట్లేదండి, ఇష్టంగా చేసే పని కదా. లిఖిత హలో అండి, గుడ్ ఈవినింగ్ నీల స్వాతి గారు. అంతేనా సౌజన్య వచ్చేస్తుందని తెలుసా? అంజీ కేమ్ శెట్టి గుడ్ ఈవినింగ్ అండి, జై నమో అంటున్నారు మనోజ్ గారు, లలిత గోపరాజు నాకు తెలుసు మీరు వస్తారని అండ్ పొద్దున్న నుండి మీరు ఎంత కష్టపడారు. అయ్యో ఇట్స్ నథింగ్ లైక్ దట్ అండి లలిత గారు, అదేం కష్టమేం కాదు పెద్దగా. ఎస్, తెలంగాణలో బీజేపీ హవా ఏ సర్వేలు ఊహించలేదు. బట్ ప్రణీత్ కుమార్ శర్మ మీకు గుర్తుంటే, మనం కొన్ని రోజులు వెనక్కి వెళ్తే మనం న్యూస్ డివైన్లోనే ఒక సర్వే చేద్దాం, అసలు ఎవరెవరు ఎక్కడ గెలుస్తారో చూద్దాం అని చెప్పి ఒకటి ఊరికి మనం అనుకున్నాం, ఒక మీరు నేనులో. అప్పుడు మీరు చెప్పిన దాని తర్వాత నాకు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, మన కిషన్ రెడ్డి, ఇవన్నీ కూడా మీరు చెప్పిన పేర్లేనండి. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అంటే అంత సింగిల్, బికాజ్ అసెంబ్లీ గెలిచిన తర్వాత టీఆర్ఎస్కి మొత్తం వన్ సైడెడ్గా ఉంటుందని చెప్పి మనం అనుకున్నాం. అప్పుడు అంటే మీరు చెప్తున్న మాటలు చూసి నాకు కొంచెం వాస్తవం నేను గ్రహించగలిగాను అనమాట. అందుకే అంటారు ఎక్కడ ఉండదు ప్రజానాడి తెలుసుకోవాలంటే ప్రజలతో మమేకం అవ్వాలి అని చెప్పి. లక్కీలీ న్యూస్ రివైండ్ ఆ ప్లాట్ఫామ్ నాకు ఇచ్చింది. సో ఈ న్యూస్ రివైండ్ ప్లాట్ఫామ్ ద్వారానే ఓకే కొంచెం ఉంది బీజేపీ అండ్ కాంగ్రెస్ వైపు కూడా అని చెప్పి నేను తెలుసుకోగలిగాను. ఎస్, జై జనసేన అని జగదీష్ బాబు అంటున్నారు. అవును మారుతి ప్రసాద్ గారు, ఈరోజు యాక్చువల్లీ నేను 4:30 వరకు లైవ్లో ఉన్నా, స్టూడియో నుంచి బయటకు వచ్చేసరికి 4:40, 4:45 అయిపోయింది. ఇంకా ఆ టైంలో నేను ఫటాఫట్ చెప్పలేక ఐ డింట్. పొలిటికల్ హీట్ ఈవ్, గిరిధరరావు గారు గుడ్ ఈవినింగ్, సౌమ్య మెట్పల్లి గుడ్ ఈవినింగ్ అండి, జగన్ మానుకొండ గుడ్ ఈవినింగ్ అండి, జయ బీజేపీ అంటున్నారు భరత్ కుమార్, ఓకే రావు బాను హలో అండి, రవికుమార్ గారు, కంబాల బ్రహ్మం గారు, కీర్తి ఈజ్ నాట్ హ్యాపీ విత్ రిజల్ట్, వై, వాట్ హ్యాపెండ్? ఇట్స్ పీపుల్స్ వర్డిక్ట్ అండి, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. దీపు హాయ్, శిరీష గారు హాయ్, కే పవన్ కుమార్ హలో అండి, అవినాష్ హలో అండి, ఎస్ రాజేశ్వరి గారు హాయ్, మోదీ షేవట బాగుంది మీ టైటిల్ కదా. ధర్మపురి అరవింద్ నిజంగా ఒక చరిత్ర సృష్టించారండి. రవికృష్ణ గారు గుడ్ ఈవినింగ్, ప్రభా గారు గుడ్ ఈవినింగ్, జే బీజేపీ అండ్ శ్రీకాంత్ అంటున్నారు. ఐఎమ్ ఫైన్ అండి, హలో హాయ్ అందరికీ, ఎలా ఉన్నారని అడుగుతున్న వాళ్ళందరికీ ఐఎమ్ ఫైన్ అండి.
అచ్చా ఏబిసిడి మూవీ చూస్తున్నారట పద్మావతి గారు. ఓకే ఓకే, రేపు రెస్ట్ తీసుకోమంటారా హరికిషోర్ గారు? రేపు కాదండి, సండేనే రెస్ట్. ఎస్, అందరికీ హలో, హాయ్ హాయ్ హలో చెప్తున్న వాళ్ళందరికీ హాయ్ హలో. ఎస్ అండి, స్మృతి ఇరానీ ఒక బిగ్ మెజారిటీ బిగ్ లీడ్ లో ఉన్నారు ఆన్ రాహుల్ గాంధీ. థ్యాంక్ యూ శ్రీను కళ్యాణ్ గారు, నేను యాక్చువల్ వచ్చేటప్పుడు నోట్ చేసుకుందాం అనుకున్నాను, అది మర్చిపోయినాను. థ్యాంక్ యూ జయదీప్ కిషోర్ గారు. షేక్ అబ్దుల్ రజా, కేపీలో వైసీపీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, మురళి బొమ్మి శెట్టి, గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, కంగ్రాచులేషన్స్ టు జగన్మోహన్ రెడ్డి. అవునా, అంజికేం శెట్టి లీవ్ పెట్టి మరీ చూస్తూ ఉన్నారట, దట్స్ నైస్. ఎవ్రీ వన్ ఆర్ ఓ థ్యాంక్ యూ. ఎస్ ఎస్, రాజగోపాల్ గారు వెల్కమ్. కేరళలో కమ్యూనిజం తుడిచిపెట్టుకుపోయింది అంటున్నారు ఇంద్రగోపాల్ గారు. రేణు గుడ్ ఈవినింగ్. అచ్చా శ్రీకుమార్ రెడ్డి, బాబు గారు ఓడిపోయారు కదా అందుకే నో ఇంట్రెస్ట్. అవునా, ఎందుకండి? ఎస్ అందరికీ వెల్కమ్. ఎస్ ఓకే, శ్రీనివాస్ గారు చాలా సంతోషంగా ఉన్నారట, నైస్. చేవళ్ళ గురించి అప్డేట్ ఏంటంటే, షకీల్ గారు కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిచేశారని అనుకున్నాం, బట్ ఓడిపోయారండి. దగ్గర దాకా వచ్చి పాపం ఓడిపోయారు. అవునా, నూకతోటి శ్రీనివాస్ గారు. ఇట్స్ ఓకే శంకర్ చిరు, హ్యాపెన్స్ అండి, గెలుపోటములు సహజం కదా. పవన్ కళ్యాణ్ ఓడిపోయారని అంత డీలా పడొద్దు, ఇట్స్ ఓకే. ఓ ఎస్, గుడ్ ఈవినింగ్ మణిమాల గారు, వెల్కమ్. ఓకే, అవును మూర్తి గారు, కేసీఆర్ మూర్తి గారు, నేను ఇది ఎప్పుడో చెప్పాను, చాలా మంది బీజేపీ సపోర్టర్స్ ఉన్నారు మన న్యూస్ రివైండ్ అని చెప్పి. సురేష్ మోరి శెట్టి, మీ బ్రదర్ ఇంద్రగోపాల్ గారు, వెల్కమ్ సురేష్ గారు, వెల్కమ్ టు న్యూస్ రివైండ్ ఫ్యామిలీ. ఓకే, లెట్స్ స్టార్ట్ ద న్యూస్. ఓకేనా, హాయ్ హలోలన్నీ అయిపోయాయి, ఇంకా న్యూస్ మొదలు పెట్టేస్తాను. హాయ్ హలో చెప్తున్న వాళ్ళందరికి హాయ్ హలో, ఎవరి పేరైనా నేను చెప్పకపోతే డోంట్ ఫీల్ బ్యాడ్. అండ్ లైవ్ లో చూస్తున్న వాళ్ళు షేర్ చేస్తే మీతో పాటు మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ కూడా మన లైవ్ చూస్తారు. నేను ఇప్పటిదాకా ఉన్న కొన్ని అప్డేట్స్ అమ్మో చిందర వందరగా తీసుకొచ్చానండి పేపర్స్ ఈరోజు, ఐఎమ్ సో సారీ ఫర్ దిస్. యా, ఇప్పటిదాకా ఉన్న అప్డేట్స్ మీకు కొంచెం చెప్తాను. గన్నవరం వల్లభనేని వంశీ పోరాడుతున్నారండి, ఇంకా అటు ఇటు మారుతూ ఉన్నాయి, హి స్టిల్ ఫైటింగ్. ఉరవకొండ నుంచి కేశవ్, పయ్యావుల కేశవ్ కూడా పోరాడుతున్నారు. నెల్లూరు సిటీ నుంచి నారాయణ కూడా పోరాటం చేస్తున్నారు అనిల్ కుమార్ యాదవ్ మీద. వైజాగ్ ఎంపీ భరత్ పోరాటం కొనసాగుతోంది. రాజమండ్రి ఎంపీ రూప పోరాటం చేస్తున్నారు. టీడీపీ ఎంపీస్ లీడ్లో ఉన్న వాళ్ళు మాత్రం శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు, విజయవాడ, కేశినేని నాని, గుంటూరు నుంచి గల్లా జయదేవ్ కొంచెం అటు ఇటు మారుతూ ఉన్నారు, బట్ వీళ్ళ ముగ్గురు అయితే కొంచెం లీడ్స్ లో కనిపిస్తున్నారు. మంగళగిరి నుంచి లోకేష్ ఓడిపోయారు, కోడెలి శివప్రసాద్ రావు సత్యనపల్లి నుంచి ఓడిపోయారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నుంచి ఓడిపోయారు, వరుసగా నాలుగవ ఓటమి అండి, దిస్ ఇస్ రియలీ రియలీ డిసప్పాయింటింగ్. వైసీపీ 22 ఎంపీ స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోందండి. ఇక నిజామాబాద్ నుంచి కవిత, కల్వకుంట్ల కవిత ఓడిపోయారు. ధర్మపురి అరవింద్ ఒక దాని ఏమంటారు రోరింగ్ విక్టరీ సాధించారు. అలాగే కరీంనగర్ నుంచి బి వినోద్ కుమార్ ఆయన కూడా ఓడిపోయారు. బండి సంజయ్ గెలిచారు. బండి సంజయ్ గెలుస్తారు అని చెప్పి ముందు నేను తెలుసుకున్నది మన న్యూస్ రివైండ్ వ్యూవర్స్ ద్వారానే. కొండా విశ్వేశ్వరరెడ్డి ఓడిపోయారు చేవెళ్ల నుంచి. మల్కాజ్గిరి నుంచి చాలా మంది కోరుకున్నట్లే రేవంత్ రెడ్డి గెలిచారు. అలాగే భువన్గిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచారు. నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గెలిచారు. సో మూడు కాంగ్రెస్ గెలిచింది, నాలుగు బీజేపీ గెలిచింది. ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు కూడా గెలిచారు. మిగిలిన చోట్ల మాత్రం టీఆర్ఎస్ గెలిచింది. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల, గాజువాక, భీమవరం రెండు చోట్ల ఓడిపోయారండి. జనసేన మొత్తానికి అసెంబ్లీలోకి అడుగుపెట్టగలుగుతోంది. రాజోలు నుంచి మాత్రం గెలిచారు రాపాక వరప్రసాద్ అనే ఆయన. సో జనసేనకు ఒక సీట్ వచ్చింది. కొడాలి నాని గుడివాడ నుంచి గెలిచారు. హిందూపూర్ వైసీపీ ఎంపీగా
గోరంట్ల మాధవ్ గెలిచారండి. ఆయన ఎక్స్సిఐ డిపార్ట్మెంట్కి రాజీనామా చేసి వచ్చి వైసీపీ తరఫున కంటెస్ట్ చేసి గెలిచారు. వారసులు అనుకున్న వాళ్ళందరూ ఓడిపోయారండి. నారా లోకేష్ ఓడిపోయారు, జేసీ వారసులు జేసీ పవన్ ఓడిపోయారు, పరిటాల శ్రీరామ్ పరిటాల సునీత వారసులు పరిటాల శ్రీరామ్ ఓడిపోయారు. మొత్తం వీళ్ళు గెలుస్తారు అనుకున్న వారసులు అందరూ కూడా ఓడిపోయారు. అంతే, ఒక వేవ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు గెలుస్తారు వీళ్ళు ఓడిపోతారు అనే దాంతో సంబంధం ఉండదు. మొత్తం గంప గుత్తగా వేవ్ వచ్చింది అంటే అంతే, తుడిచిపెట్టేస్తుంది మొత్తం. ఎస్ చెప్తాను నేను మీకు నెంబర్స్ చెప్తాను. మొత్తం దేశవ్యాప్తంగా ఎన్డీఏ 352 చోట్ల లీడ్లో ఉంది, యూపీఏ 95 చోట్ల, సెంచరీ దగ్గర కూడా చేరుకోలేదు, మహాగఠబంధన్ 18 చోట్ల, ఇతరులు 77 చోట్ల లీడ్లో ఉన్నారు. ఒకసారి మీకు స్టేట్ వైజ్గా కూడా చెప్పేస్తానండి. మహారాష్ట్ర 48 సీట్లకు గాను ఎన్డీఏ 41 చోట్ల, యూపీఏ 6 చోట్ల, ఇతరులు 1 చోట. ఒడిశా 21 సీట్లకు గాను బీజేడీ 13 చోట్ల, ఎన్డీఏ 8 చోట్ల. ఒడిశా గురించి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2014లో మోదీ ప్రభంజనాన్ని తట్టుకుని నిలబడ్డ రాష్ట్రాల్లో ఒడిశా ఒకటి. అక్కడ నవీన్ పట్నాయక్ చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు, అడ్డుకోగలిగారు. బట్ ఈసారి చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది బీజేపీ. 8 చోట్ల అక్కడ విజయం సాధించడం ఇస్ నాట్ అ నార్మల్ థింగ్. అండ్ ఒడిశాలో మరొకసారి సీఎంగా నవీన్ పట్నాయక్ ఎన్నికయ్యారు. అండ్ కర్ణాటక 28 సీట్లకు గాను ఎన్డీఏ 26, యూపీఏ 2. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కర్ణాటకలో ఇప్పుడు జేడీఎస్ కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంది. ఇప్పుడు దీనివల్ల చాలా మార్పులు జరగబోతున్నాయి. అండ్ దక్షిణాదిలో తన హవాని కర్ణాటకలోనే స్టార్ట్ చేయాలని చెప్పి బీజేపీ అనుకుంది. అనుకున్నట్లే అసెంబ్లీలో రాలేకపోయినా, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినా అసెంబ్లీలో అధికారం తెచ్చుకోలేకపోయింది. బట్ 26 సీట్లతో అప్రతిహతంగా దూసుకెళ్ళింది బీజేపీ. తమిళనాడు 38 సీట్లకు గాను డిఎంకే కాంగ్రెస్ కూటమి 36, అన్నా డిఎంకే బీజేపీ కూటమి 2 సీట్లే. ఇది మాత్రం ఖచ్చితంగా నిరాశపరిచేదే బీజేపీకి. బట్ కాంగ్రెస్ కి కొంచెం పర్వాలేదు అనుకునేది మాత్రం తమిళనాడు రిజల్టే. ఇక వెస్ట్ బెంగాల్ విషయం మాట్లాడుకోవాలి. 42 సీట్లకు గాను మిషన్ 23 అని చెప్పి టార్గెట్ గా పెట్టుకుని బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ తృణమూల్తో ఏ రకంగా పోరాడిందో మనకు తెలుసు. అయితే తృణమూల్ 22 సీట్లతో ఆధిక్యం నిలుపుకుంది. బట్ బీజేపీ 19 చోట్ల, జస్ట్ ఇమాజిన్, 22-19, ఎంత క్లోజ్ ఫైట్ ఇచ్చిందో బీజేపీ తృణమూల్కి మనం ఆలోచించవచ్చు. ఇతరులు ఒక చోట గెలిచారు. సో వెస్ట్ బెంగాల్ ముఖ్యంగా ఏంటంటే ఈ వెస్ట్ బెంగాల్లో యూపీలో ఇలాంటి చోట్ల త్వరలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకి ముందు ఈ రిజల్ట్ మాత్రం డెఫినెట్లీ కొంచెం గుబులు రేపుతుంది. యూపీలో 80 స్థానాలు, యూపీలో గెలిచిన వారే అధికారంలోకి వస్తారు కేంద్రంలో అని చెప్పి ఒక నానుడి. సో ఢిల్లీకి దగ్గరదారి యూపీ అని చెప్పి కూడా అంటుంటారు. సో బీజేపీ 62 చోట్ల యూపీలో గెలిచిందండి. మహాగఠబంధన్ గా ఫామ్ అయ్యారు ఎస్పీ బీఎస్పీ ఆర్ఎల్డీ కలిసి. వాళ్ల ప్రభంజనం ముందు బీజేపీ నిలవడం కష్టం ఈసారి అని చెప్పి ఎన్నో విశ్లేషణలు వచ్చాయి. బట్ ఏవి వర్కౌట్ అవ్వల బీజేపీ ప్రభ ముందు. 62 చోట్ల బీజేపీ గెలిచింది మహాగఠబంధన్. ఎస్పీ బీఎస్పీ ఆర్ఎల్డీ కూటమి 17 చోట్ల మాత్రం లీడ్లో ఉంది, కాంగ్రెస్ 1 చోట. ఎంపీకి సంబంధించి హిందీ హాట్ ల్యాండ్ రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ 29 సీట్లకు గాను బీజేపీ 28 చోట్ల అండ్ కాంగ్రెస్ కేవలం 1 చోట. అలాగే రాజస్థాన్ 25 సీట్లకు గాను బీజేపీ 25 out of 25. ఇవాళ కొన్ని కొన్ని స్కోర్స్ చూస్తే నాకు మామూలుగా రిజల్ట్స్ వచ్చినప్పుడు శ్రీ చైతన్య నారాయణ 1-1-1-3-3-3 అని చెప్పి వస్తుంది కదా, అట్లా చెప్పాలేమో అనిపించింది నాకు. బికాజ్ ఏమైంది, హూ ఇస్ దిస్ ధార్జాని, ఎవరు కొత్తగా వచ్చినట్లున్నారు, ఏదో తిట్టుంటారు నన్ను. ఈయన పేరు నాకు ఎక్కడుందో కనిపించట్లేదండి, ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తూ ఉంటారండి. ఇప్పుడు నేను అతన్ని వెతుక్కుంటూ వెనుకంతా వెళ్తా, నా ఫ్లో అంతా డిస్టర్బ్ అయిపోయింది. గైజ్ ఇష్టం లేకపోతే లైవ్ చూడడం మానేసేయండి, మీరేదో పిచ్చి కామెంట్లు పెడతారు, ఆ తర్వాత మొత్తం లైవ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం కదా, మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్. మీకు నచ్చకపోతే లైవ్ చూడొద్దు, అనవసరంగా చూడడం ఎందుకు, ఏదో ఒక పిచ్చి కామెంట్లు పెట్టి మా టైం కూడా వేస్ట్ చేయడం ఎందుకు. ఇట్స్ అ డిగ్నిఫైడ్ ప్లాట్ఫామ్, చాలామంది న్యూస్ చూడడానికి న్యూస్ తెలుసుకోవడానికి న్యూస్ రివైండ్ చూస్తారు. సో కైండ్లీ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే యూ కెన్ క్విట్ అండి. యా సో రాజస్థాన్ క్లీన్ స్వీప్,
గుజరాత్ క్లీన్ స్వీప్, బీజేపీ 26 సీట్లకు గాను 26 చోట్ల గెలిచేసింది. తెలంగాణలో 17కి గాను టీఆర్ఎస్ 9 చోట్ల, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం 1 యాజ్ యూజువల్గా. ఏపీలో 25, ఇందాక చెప్పాను కదా 3 చోట్ల టీడీపీ లీడ్స్ మారుతూ ఉన్నాయి. 22 అయితే వైసీపీ క్లియర్గా ఉంది. అసోం 14 సీట్లకు గాను ఎన్డీఏ 10 చోట్ల, యూపీఏ 2 చోట్ల లీడ్స్లో ఉన్నాయి. బీహార్ 40 సీట్లకు గాను ఎన్డీఏ 39 చోట్ల, జేడీయూ అండ్ బీజేపీ కూటమి అండ్ యూపీఏ 1 చోట. ఛత్తీస్గఢ్ 11 సీట్లకు గాను ఎన్డీఏ 9, యూపీఏ 2. హర్యానా 10 సీట్లకు గాను 10 బీజేపీ. హిమాచల్ ప్రదేశ్ 4కి 4 బీజేపీ. జమ్మూ అండ్ కాశ్మీర్ 6 సీట్లకు గాను ఎన్డీఏ 2, యూపీఏ 3, ఇతరులు 1. జార్ఖండ్ 14 సీట్లకు గాను ఎన్డీఏ 12, యూపీఏ 2. కేరళ 20 సీట్లకు గాను యూడీఎఫ్ 18, ఇతరులు 2. రాష్ట్రాల వైజ్ గా నేను చెప్పిన లెక్కలు ఇవి. హిందీ హాట్ల్యాండ్ నిన్నగాక మొన్న జస్ట్ 4-5 నెలలు మాత్రమే అయింది. 4-5 నెలల్లోని ఇంత మార్పు ఏంటి అంటే ఇంకా దానికి ఎవ్వరు కూడా, విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏం జరిగింది ఈ 4-5 నెలల్లో అంత దారుణంగా బీజేపీ ఓడిపోయి మళ్ళీ 4-5 నెలల్లో ఎట్లా కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకోగలిగింది, ఏ రకంగా గెలిచింది అని చెప్పి. సో అది ఇంకా విశ్లేషణలకు కూడా అందని విషయంగా మారింది. బట్ ఏంటంటే థింగ్ టు బి నోటెడ్ ఏంటంటే రాజస్థాన్కి సంబంధించి రాజస్థాన్లో అవుట్ ఆఫ్ అవుట్ 25కి 25 సీట్లు గెలుచుకుంది బీజేపీ. అక్కడ మెయిన్గా ఏంటంటే గెహ్లాట్, అక్కడ రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్కి సీఎం అవుతాను అని చివరి దాకా అనుకున్న సచిన్ పైలట్కి మధ్య అంతర్గత పోరాటం, ఆ కుమ్ములాటలు బాగా పార్టీని నష్టపరిచాయండి. అక్కడ గెహ్లాట్ కొడుకు వైభవ్ కూడా ఓడిపోయాడు, మామూలుగా ఓడిపోలా 2 లక్షల పైగా ఓట్లతో ఓడిపోయాడు. దట్ క్లియర్లీ షోస్ తన నియోజకవర్గం. మోరోవర్ అబ్బాయి కంటెస్ట్ చేసింది కొన్ని సంవత్సరాల తరబడి అశోక్ గెహ్లాట్ రిప్రజెంట్ చేస్తున్న నియోజకవర్గమే. ఆ నియోజకవర్గంలో నిలబడి అంటే తన కొడుకునే ఆయన గెలిపించుకోలేకపోయాడంటే ఇట్ క్లియర్లీ షోస్ వాళ్ళిద్దరి మధ్య ఎంత ఫైట్ ఉంది అనేది. సో కర్ణుడి చావుకి కారణాలు అనేకం, అలాగే పార్టీలో ఓటమికి కూడా కారణాలు అనేకం ఉంటాయి. ఎనీవేస్, సో అది అంటే దానికి ఏమంటారు బీజేపీకి సంబంధించి ఒక రకంగా నేను మార్నింగ్ కూడా చెప్పాను మీకు, మా ఎడిటర్ దినేష్ ఆకుల మాటల్లో చెప్పాలంటే క్లియర్గా 2014లో మోదీ అనే పేరు ప్రజలకి దగ్గరైంది, ఇప్పుడు 2019లో అదొక వేవ్గా మారింది, మొత్తం స్వీప్ చేసేసింది అని చెప్పి. సునామీ సునామీ అంటున్నారు అందరూ, ఇది సునామీ కాదు, సునామీ అంటే విధ్వంసం మిగులుస్తుంది. సో ఇది సునామీ కాదు, ఇది ఒక వేవ్, మొత్తం అంతా కూడా కాషాయ లెహర్ అంటారు కరెక్ట్గా హిందీలో చెప్పాలంటే, ఒక కాషాయ కెరటం వచ్చింది దేశంలో, అది క్లియర్గా కనిపిస్తోంది. ప్రజలు మాకు మోదీ కావాలి అని చెప్పి కోరుకున్నారు, ఆ పాజిటివ్నెస్ చాలా అడుగడుగునా కనిపించింది అని చెప్పి విశ్లేషణలు వస్తున్నాయి. విజయీ భారత్ అని చెప్పి ట్వీట్ చేశారండి మోదీ గెలిచిన తర్వాత. థ్యాంక్ యూ ఇండియా, మా మీద ఉంచిన విశ్వాసానికి చాలా చాలా థ్యాంక్స్, మాకు ఇది బలాన్ని ఇచ్చింది, అలాగే మా మీద బాధ్యతను కూడా పెంచింది. సో ఈ డెవలప్మెంట్ ఎజెండాని ఇంటింటికి ప్రచారం చేసిన కార్యకర్తలకి చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పి అన్నారు. 2014లో 336 గెలిచిందండి ఎన్డీఏ, ఇప్పుడు 352 చోట్ల లీడ్లో ఉంది. ఇట్స్ అ ట్రిమెండస్ విక్టరీ. ఈ ఈ విజయానికి ఏం వాడాలి, దాని ముందు ఏం పేర్లు పెట్టాలి అనేది నిజంగా అర్థం కావట్లేదు. ఈ గెలుపు నెహ్రూ ఇందిరా తర్వాత అత్యద్భుతమైన మెజారిటీతో మళ్ళీ తిరిగి గెలిచింది మోదీ ఒక్కరేనట. సో ఎన్ని ఎన్ని రికార్డులు ఉన్నాయో రేపు ఇంకా మనకి ఇన్డెప్త్ తెలుస్తుంది. అండ్ 10% పైగా పెరిగిందట ఈసారి ఓట్ షేర్ ఎన్డీఏకి, దట్ ఈస్ ఆల్సో రిమార్కబుల్. అండ్ ఇది దేశ విజయం, దేశాన్నే ముందుగా చూశారు ప్రజలు, అన్నిటికంటే ముందు దేశం, నేషన్ ఫస్ట్ అని చెప్పి అనుకున్నారు, అందుకనే ఇలాంటి విజయాన్ని ఇచ్చారు అని చెప్పి మాట్లాడారు మోదీ. అలాగే అమిత్ షా మాట్లాడుతూ ఇది మోదీ డెవలప్మెంట్కి, ప్రజలు ఆయన పైన ఉంచిన నమ్మకానికి నిదర్శనమే ఈ విక్టరీ అని చెప్పి అమిత్ షా మాట్లాడారు. అండ్ ఎంతోమంది యువకులు, పేదవారు, రైతులు ఎంతోమంది మోదీ మీద ఉంచుకున్న నమ్మకాన్ని ప్రతిఫలిస్తుంది ఇది, డెఫినెట్లీ వాళ్ళందరి విజయం అని చెప్పి అమిత్ షా మాట్లాడారు. అండ్ రాహుల్ గాంధీ మాట్లాడుతూ వి యాక్సెప్ట్ ద డిఫీట్ అన్నారు. అండ్ జనతా మాలిక్ హే, ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్లే ప్రభువులు, అది క్లియర్గా అర్థమైంది. దయచేసి ప్రజలు మీ మీద ఉంచిన నమ్మకాన్ని జాగ్రత్తగా నిలుపుకోండి అని చెప్పి చెప్పారు. అలాగే 4 దశాబ్దాలుగా తమ కంచుకోట అయిన అమేథిని, స్మృతి ఇరానీ ఇవాళ గెలుచుకున్నారు, టేక్ కేర్ ఆఫ్ అమేథి అని చెప్పి స్మృతి ఇరానీకి సూచించారు రాహుల్ గాంధీ. మిగిలిన విషయాలు రేపు మాట్లాడతా అన్నారు. యాక్చువల్లీ హీ థాట్ ఆఫ్ రిజైనింగ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్, బట్ అది ఇంకా వర్కింగ్ కమిటీ పరిశీలనలో ఉంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి.
అండ్ మమతా బెనర్జీ గెలిచిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ అని చెప్తూనే, లూజర్స్ అందరూ కూడా లూజర్స్ ఏం కాదు, అంటే ఓడిపోయిన వాళ్ళందరూ లూజర్స్ కాదు అని చెప్పి ట్వీట్ చేశారు. అయినా మేము ఇంకా రివ్యూ చేసుకోవాలి, అంతర్గతంగా రివ్యూ చేసుకున్న తర్వాత డెఫినెట్లీ మాట్లాడతాం మీతో అని చెప్పి మోదీ మీడియాకు చెప్పారు. అండ్ ప్రకాష్ రాజ్ బెంగళూరు సెంట్రల్ నుంచి ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేశారు కదా, ప్రకాష్ రాజ్ ఓడిపోయారు. ప్రకాష్ రాజ్ ఎంత కామెంట్ తీవ్రమైన కామెంట్ చేసుకున్నారు యాక్చువల్లీ, అంటే ఈ ఓటమి నా ముఖం మీద ఒక చెంపదెబ్బతో, తను ఏమంటారు చెంపదెబ్బ లాంటిది అని చెప్పి తనని తానే కామెంట్ చేసుకున్నారు. జనవరి 1న తన రాజకీయ అరంగేట్రం గురించి అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి కూడా చాలా తీవ్రంగా ఆయన జస్ట్ ఆస్కింగ్ అనే పేరుతో పదే పదే మోదీ విధానాలని వాటిని క్వశ్చన్ చేస్తూ వస్తున్నారు. హీ లాస్ట్ ద ఎలక్షన్. అండ్ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కంగ్రాచులేట్ చేశారు మోదీని, లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ హిమ్ అని చెప్పన్నారు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు అవి ముందుకు రావాలంటే మోదీయే పీఎం కావాలని గతంలో కూడా ఆయన ఆకాంక్షించారు, ఇప్పుడు కంగ్రాచులేట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారండి. ఏమన్నారంటే కాంగ్రెస్ ను ఉద్దేశించి, యాక్చువల్లీ ఇది ఒక పెద్ద కాంప్లిమెంట్ అనుకోవచ్చు అమిత్ షాకి. ఆమె అమిత్ షా లాంటి ఒక పర్సన్ ని తెచ్చుకోవాల్సిన టైం దగ్గర పడింది కాంగ్రెస్ కి అని చెప్పి అన్నారు. దట్ క్లియర్లీ షోస్ ఎంత దానేమంటారు అమిత్ షాకి ఎంత పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు అది. అండ్ చౌకీదార్ అనే ప్రిఫిక్స్ ని మోదీ తొలగించారని తన ట్విట్టర్ ప్రొఫైల్లో, యూరాల్ అవేర్ మొన్న మార్చ్ లో యాక్చువల్లీ చౌకీదార్ అనేది యాడ్ చేశారు. దాని తర్వాత మొత్తం బీజేపీ ఫాలోవర్స్ సపోర్టర్స్ మోదీ సపోర్టర్స్ అందరూ కూడా మన వ్యూయర్స్ లో కూడా చాలా మంది తమ ప్రొఫైల్ నేమ్ కి ముందు చౌకీదార్ యాడ్ చేసుకున్నారు. ఇవాళ తన ట్విట్టర్ ప్రొఫైల్ నుండి చౌకీదార్ ని తొలగిస్తున్నట్లుగా మోదీ అనౌన్స్ చేశారు. ఇక చౌకీదార్ అనే స్ఫూర్తిని మనం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలి, ఈ స్ఫూర్తితో ప్రతిక్షణం దేశ ప్రయోజనాల కోసం మనందరం పనిచేయాలి పాటుపడాలి అని చెప్పన్నారు. అండ్ జస్ట్ చౌకీదార్ అనే పేరుని మాత్రమే తీస్తున్నాను, అది ఎప్పటికీ కూడా నా లోపల అంతర్గతంగా ఉంటుంది, మీ అందరికీ కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నాను అని చెప్పి చెప్పారు. సో ఇంక నుంచి మీరందరూ కూడా, మీలో చాలా మంది చౌకీదార్ అనే పేరు ముందు పెట్టుకున్నారు, దాన్ని మీరు కూడా రిమూవ్ చేయొచ్చు. అండ్ మోదీ బీజేపీ హెడ్ క్వార్టర్స్ నేను న్యూస్ రిమెంట్కి వచ్చే టైంకి కూడా మాట్లాడుతున్నారు, బట్ మెయిన్ ఏంటంటే ఇది దేశ విజయం ప్రజాస్వామ్య విజయం అని చెప్పి ఆయన మాట్లాడారు. సో దీస్ ఆర్ దేశవ్యాప్తంగా మేజర్ అప్డేట్స్ ఇవి. ఇక ఏపీ విషయంకి వస్తే ట్రిమెండస్ విక్టరీ అండి, 150 సీట్లు, 175 గాను 150 సీట్లు గెలుచుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎలాంటి అబ్జెక్షన్స్ లేకుండా, ఎలాంటి హెజిటేషన్స్ లేకుండా ఖచ్చితంగా అభినందించి తీరాలి. ఎందుకంటే ప్రజలంతా బలంగా కోరుకుని ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలి అని చెప్పి ప్రజలంతా బలంగా కోరుకుంటే తప్ప ఇంత పాజిటివ్ ఓట్ రాదండి. ఇట్స్ అన్డౌటెడ్లీ పాజిటివ్ ఓట్ ఫర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు పిఎం నరేంద్ర మోదీ అండ్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే సీఎం అనేచ్చు మనం, కొద్దిసేపు క్రితమే చంద్రబాబు నాయుడు సెంట్ హిజ్ రెజిగ్నేషన్ టు గవర్నర్, ఆయన యాక్సెప్ట్ కూడా చేశారు. అండ్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు, 6 నెలల నుంచి 1 సంవత్సరం లోపులో డెఫినెట్లీ నేను మంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పేరు సంపాదించుకుంటాను, ఆ దిశగానే నా పనితీరు ఉంటుంది అని చెప్పి చెప్పారు. నవరత్నాలు ఏదైతే తన పాదయాత్రలో ప్రచారం చేశారో ఆ నవరత్నాలే మన రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యం. అండ్ నేషనల్ మీడియాతో, అంతకుముందు నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఆయన స్పెషల్ స్టేటస్ సాధనే మా ధ్యేయం, డెఫినెట్లీ దానికోసం పోరాటం కొనసాగుతుంది అని చెప్పి మాట్లాడారు. బట్ ఐ థింక్ మన మామూలు ఇందాక మీడియాతో మాట్లాడినప్పుడు దాని ప్రస్తావన సబ్జెక్ట్ టు కరెక్షన్ నేనైతే వినలేదు, ఒకవేళ ఆయన చెప్పుంటే జస్ట్ లెట్ మీ నో అండి. అండ్ నీతివంతమైన పాలన అందించే దిశగా నా ప్రయత్నం కొనసాగుతుంది, అదే నా ధ్యేయం అని చెప్పన్నారు. అండ్ ఎల్వి సుబ్రహ్మణ్యం ఎవరైతే ఇప్పుడు సీఎస్ గా ఉన్నారో ఎల్వి సుబ్రహ్మణ్యం ని సీఎస్ గా కంటిన్యూ చేస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు. అండ్ ప్రభుత్వ సలహాదారుగా మాజీ సీఎస్ అజయ్ కల్లాం ని నియమించుకుంటున్నట్లు చెప్పారు. అండ్ ఎల్వి సుబ్రహ్మణ్యం అండ్ అజయ్ కల్లాం ఇద్దరు కోఆర్డినేషన్ తో వర్క్ చేయాలని చెప్పి కూడా చెప్పారు. అండ్ రేపు 11:00 అఖిల భారత సర్వీస్ అధికారులు అందరూ కూడా జగన్ ని కలవబోతున్నారు. ఇక 30వ తారీఖున జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు తిరుపతిలో అని చెప్పి కొన్ని చోట్ల వస్తోంది, విజయవాడలో చేస్తారు జగన్ అని చెప్పి వస్తోంది. దీని గురించి నేను మీకు క్లారిటీ రేపిస్తాను. మొత్తానికి ఒక ప్రధానమైన అంకం ముగిసిందండి. చాలా తక్కువ 20, 23, 25 ఇట్లా మారుతూ ఉంది టీడీపీకి సంబంధించి. అయితే వార్తలు ఏమిటంటే
ఎవరు వస్తారు, లైక్ అంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎవరు ఉంటారని చెప్పి కూడా ఇంట్రెస్టింగ్ వార్తలు వస్తున్నాయి. అంటే చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవం అంత వయసు జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది కాబట్టి ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఈయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటే కొంచెం ఇబ్బంది పడతారు. సో ఈయన ప్లేస్ లో వేరొక సీనియర్ ఎవరినైనా లీడర్ ఆఫ్ అపోజిషన్ గా పెట్టాలని చెప్పి టీడీపీలో ఆలోచనలు జరుగుతున్నాయని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. ఎనీవేస్ అవన్నీ వార్తలే, ఫర్దర్ డీటెయిల్స్ దానికి సంబంధించి మోర్ ఇన్ఫర్మేషన్ మనకి అఫీషియల్ గా తెలియాలి కాబట్టి లెట్స్ నాట్ టాక్ అబౌట్ దాట్. బట్ ఒక ఇంటర్నల్ చర్నింగ్ అయితే జరుగుతుంది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ అభినందిస్తున్నాను వైఎస్ జగన్ ని, అలాగే నరేంద్ర మోదీని అండ్ ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ని అని చెప్పారు. దీనికి సంబంధించి మేము అంతర్గతంగా చర్చించుకుని తర్వాత మళ్ళీ మాట్లాడతానని చెప్పి కూడా అన్నారు. సో అందరూ కూడా ఒక ఆత్మావలోకనం చేసుకోవడానికి రిజల్ట్స్ ఇవాళ, ఎందుకంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ చర్నింగ్ గోయింగ్ ఆన్ కాంగ్రెస్ లో. ఏంటి ఇంత ఘోరమైన వైఫల్యం, ఏంటి ఇంత దారుణమైన ఓటమి, ఏంటి మనం ఎన్నో ప్రచారం చేసాం, ఎన్నో మాటలు చెప్పాము, ఉద్యోగాలు రాలేదని చెప్పాము, ఇంకా రకరకాల ప్రచారాలు చేస్తే ఏంటి మోదీ మీద ప్రజలకున్న నమ్మకం ఏంటి అనేది వాళ్ళకి ఎవరికి అర్థం కావటం లేదు. సో లోపల లోపల అంతర్మథనం జరుగుతోంది. మరి మొత్తానికి గెలిచిన వాళ్ళందరినీ అభినందిద్దామండి. ఏ అంటే ప్రజలు ఒక అద్వితీయమైన మ్యాండేట్ ఇచ్చారు, వాళ్ళకి ఎవరు కావాలి అనుకున్నారో వాళ్ళకి దరిదాపుల్లో కూడా ప్రతిపక్షం ఇబ్బందులు లేకుండా వాళ్ళకి అద్భుతమైన మ్యాండేట్ ని అప్పగించారు. సో దాన్ని నిలబెట్టుకునేలాగా ప్రధాని కానీ ముఖ్యమంత్రులు, ఎన్నికైన ముఖ్యమంత్రులు కానీ పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. ప్రజలుగా మన తీర్పు మనం ఇచ్చేసాం కాబట్టి ఇక మనం వాళ్ళ నుంచి మంచి పనితీరు ఆశించడం ఒక్కటే మనం చేయగలిగింది. ఆ దిశగా వాళ్ళు పనిచేయాలని చెప్పి మనం కోరుకుందాం, పని చేస్తారు అని చెప్పి ఆశిద్దాం కూడా. అండ్ యా అంతే ఇవాళ న్యూస్ రివెంట్ కరెక్ట్ గా అరగంట చెప్పానా ఇవాళ అన్ని ఎలక్షన్స్? అవును, ఇవాళ లైవ్ లోకి ఎవరిని తీసుకుందాం అండి, ఇవాళ నేనే కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాను ఎవరిని తీసుకోవాలి లైవ్ లోకి అని. షర్మిల గారు హాయ్, శ్రీహరి డైలీ లైవ్ టైమింగ్ 8:30 శ్రీహరి గారు, రోజు న్యూస్ రివెంట్ 8:30. రాజు బల్లా ప్లీజ్ రిప్లై మీ మ్యామ్, హాయ్ రాజు బల్లా. సురేష్ మూర్తి గారు ఎస్, సుమలత మాండ్యా మోస్ట్ అవైటెడ్ నియోజకవర్గం అండి కర్ణాటకలో, మాండ్యా నుంచి యాక్చువల్లీ కాంగ్రెస్ జేడిఎస్ పొత్తులో భాగంగా అది కాంగ్రెస్ జేడిఎస్ వెళ్ళిపోయింది ఆ సీట్. బట్ కాంగ్రెస్ అంబరీష్ మరణం తర్వాత ఆ సీట్ని ఎక్స్పెక్ట్ చేశారు సుమలత, బట్ జేడిఎస్ కి వెళ్ళడం వల్ల కుమారస్వామి, ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ కుమారస్వామికి మాండ్యా టికెట్ ఇచ్చారు. బట్ సుమలత ఎలా అయినా సరే అంబరీష్ కోరిక మేరకు నేను అక్కడి నుంచి కంటెస్ట్ చేయాలి అనుకుని ఆవిడ ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేస్తున్నారు, ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేశారు. ఇంటర్నల్ గా ఏం జరిగిందంటే సుమలతకి బాహటంగానే బీజేపీ మద్దతు ప్రకటించింది, మేము ఇక్కడ అభ్యర్థిని పెట్టట్లేదు, మా మద్దతు సుమలతకే అని చెప్పి. అయితే ఇంటర్నల్ గా జరిగింది ఏంటంటే జేడిఎస్ కి ఆ సీట్ ఇవ్వడం కాంగ్రెస్ కి ససేమిరా ఇష్టం లేదు, కానీ సీట్ షేరింగ్ లో భాగంగా ఇవ్వాల్సి వచ్చింది. సో కాంగ్రెస్ లు కూడా మెయిన్ గా సిద్ధరామయ్య వర్గం కూడా ఇంటర్నల్ గా సపోర్ట్ చేశారు సుమలతకి అని చెప్పి ఒక న్యూస్. సరే, ప్రజా తీర్పు ముందు ఇలాంటివి ఎన్ని జరిగినా దిగదుడిపే, బట్ సుమలత కూడా గెలిచారు, కంగ్రాచులేషన్స్ అండి సుమలత గారు. సో యా ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా బోల్డ్ అండ్ విశేషాలు తెలియాలంటే రేపు న్యూస్ పేపర్స్ చదవాలి, రేపు న్యూస్ పేపర్స్ ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ప్రజలు కొత్తదనం కోరుకుంటున్నారు, కరెక్ట్ నీలస్వాతి గారు. ఏపీ పీపుల్ నాట్ యాక్సెప్టింగ్ దిస్ రిజల్ట్ అంట సంధ్య అను, కమోన్, జనాలు ఇచ్చిన తీర్పు ఇది. ఎస్ సయ్యద్ తాహిర్ గారు, భాస్కర్ పులిజల, ప్రజలకు అన్ని విషయాలు తెలుసు, విజ్ఞత గల ప్రజలు గెలిపించుకున్నారు, సో లెట్ అస్ నాట్ కామెంట్ ఆన్ ద ప్రజా తీర్పు. ఇంకా నెక్స్ట్ డే ఏముంటుంది, ఎలా ఉంటుంది అనేది విల్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ దాట్. కనక దుర్గ గారు గుడ్ ఈవినింగ్, ఎస్ రొడ్డవేన్ శ్రీనివాస్ గారు కరెక్ట్ గా చెప్పారు. నౌ లెట్ అస్ నాట్ గెట్ ఇన్ టు దట్ థింగ్స్, ఎందుకంటే ఇక ముందు ప్రజలకు అవేమి తెలియని విషయాలు కాదు. జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఆయన శుక్రవారం కోర్టుకు వెళ్తారా, ఇవన్నీ ప్రజలకి తెలుసు. ఎప్పటి నుంచో దీని మీద ప్రజలు చర్చ జరుగుతూనే ఉంది. ఇవన్నీ తెలిసి కూడా 150 సీట్లు జగన్ కి ఇచ్చి గెలిపించారు అంటే దే వాంటెడ్ హిమ్ యాజ్ సీఎం. అతను చెప్పిన విధానాలు నచ్చాయి, నవరత్నాలు అని చెప్పి అతను చెప్పిన పథకాలు నచ్చాయి, జగన్ కావాలి సీఎం గా కోరుకుని ప్రజలు గెలిపించారు. మనం దానికి సంబంధించి ఏమైనా మాట్లాడినా ప్రజా తీర్పును మనం అపహాస్యం చేసినట్లే. మోదీ కావాలి అని చెప్పి కోరుకుని ప్రజలు మోదీకి అంత మ్యాండేట్ ఇచ్చారు. సో ప్రజా తీర్పుని మనం ఎందుకండి క్వశ్చన్ చేయడం?
ప్రకాష్ గురునాథ్ నమోజ్ వెపనీస్ కార్యకర్త హూ వర్క్స్ ఫర్ నేషన్. కరెక్ట్ అండి, వాళ్ళందరికీ శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాను అని చెప్పి చెప్పారు ఇందాక. మోదీ అంటే దేశ ప్రజల్ని కాపాడతారనే నమ్మకం. కరెక్ట్ ఇంద్రగోపాల్ గారు, క్లియర్గా కనిపించింది అది. కమాన్ బ్రహ్మం గారు, ఇందులో పార్టీ వాళ్ళు ఎవరూ లేరు. ఒక్కొక్క పార్టీ అంటే ఇష్టం పెట్టుకునే వాళ్ళు తప్పించి సురేష్ మూర్తి గారు, స్మృతి ఇరానీ లీడ్ కంటిన్యూ అవుతూ ఉందండి. బట్ ఆవిడ గెలిచేసినట్లే. ఇవాళ ఎవరు లైవ్ లోకి వద్దంట సంధ్య అని చెప్తున్నారు. కమాన్ సంధ్య. రామ్ శ్రీధర్ రెడ్డి, ఎస్ అండి, కంగ్రాచ్యులేషన్స్ టు రేవంత్ రెడ్డి. యాక్చువల్లీ రేవంత్ రెడ్డి అప్పుడే కొడంగల్లోనే గెలవలసింది, బట్ ఈ రకంగా ఆయన పార్లమెంట్కి వెళ్ళాలని రాసి పెట్టుద్ది అంతే. ఎస్, గెలుపోటములు సహజం, గెలిచిన వారు బాధ్యతగా వ్యవహరించి ఓడిన వారు ఆత్మావలోకనం చేసుకోవడమే ప్రజాస్వామ్య స్ఫూర్తి. కరెక్ట్ సుంకవల్లి సత్యరాజ్ గారు, చాలా బాగా చెప్పారు. గెలిచిన వారు ఓడిన వారు దీన్నే ఫాలో అవ్వాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. దిలీప్ చౌదరి, హాయ్. రామకృష్ణ డిసప్పాయింట్మెంట్ అంట. అబ్బా, ఇందిరా గారు వెల్కమ్ అండి. నాగరాజు మామిడి శెట్టి, హాయ్ అండి. రమేష్ పంచుమర్తి, హలో. ఉషా దేవత, హలో అండి. రవికుమార్ రావు గారు, థ్యాంక్ యూ. అవును, నూకతోటి శ్రీనివాస్ గారు, యాక్సెప్టింగ్ ఏంటి, ఏపీ పీపుల్ గేవ్ దిస్ రిజల్ట్ కదా. సుమలత విల్ బి బీజేపీ ఎంపీ. అఫ్కోర్స్ ప్రకాష్ గారు, అది వేరే చెప్పక్కర్లా. మురళీకృష్ణ గారు, మై ప్లెజర్ అండి. వెయిట్ చేద్దాం ప్రసన్న గారు, రాబోయే రోజులు చాలా విషయాలకు సమాధానాలు చెప్తాయి. సువర్ణ ప్రసాద్ గారు, హాయ్, వెల్కమ్. సాంబమూర్తి అన్నయ్య, ఎస్. వెంకటేశ్వర్లు, మేడం మీరు చెప్పింది అక్షర సత్యంగా మారింది, నేను చెప్పింది అవునా. వెంకటేశ్వర్లు గారు మీరు చెప్పారా, రోజు కొన్ని మాట్లాడదాం. గిరిధర్రావు గట్టు, ఏమండి ఇవాళ లైవ్లో ఎవరిని తీసుకుందామండి. ఓ, మహబూబ్ నగర్లో బీజేపీ ఓడిపోయినందుకు వర్షం పడుతోందంట శ్రీరామ్ కుమార్ గారు, అంతేనంటారా. ఎస్, ఓ నాగం మురళీకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. పీపుల్స్ వర్డిక్ట్, ట్రూలీ అండి, ట్రూలీ పీపుల్స్ వర్డిక్ట్. ఎవరు 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 వస్తారు. ఇట్ హ్యాపెన్స్ అబ్బా, చాలా రౌండ్లు కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి సంధ్య, గెలుపోటములు ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. అలా అయితే చేవేళ్ల కొండ విశ్వేశ్వరరెడ్డి గెలిచేశారని అనుకున్నాం. ఈవెన్ నేను లైవ్లో కూడా ఆయన గెలిచారని అనౌన్స్ చేశా, బట్ సడన్గా మారిపోయింది. ఇట్ ఆల్ హ్యాపెన్స్ కౌంటింగ్ జరుగుతున్నప్పుడు. అలసిపోయారు, త్వరగా ముగించి విశ్రాంతి తీసుకోండి. ఓహో, రాజగోపాల్ గారు థ్యాంక్ యూ సో మచ్. కే పాల్ గారు గెలిచారా, గంగా రాజేందర్ గుప్తా. లేదండి, ఆయన ఓట్లు మాత్రం 150 వరకు వచ్చాయనో ఎక్కడో చదివా నేను, సోషల్ మీడియాలోనే చూశాను అది కూడా. ప్లీజ్ నూకతోటి శ్రీనివాస్ గారు కూల్ అండి, ఇవాళ కొంచెం జనాలు ఎమోషన్స్ లో ఉన్నారు కదా. మన సంధ్య కానీ, భాస్కర్ పులిజల కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ ఎప్పుడు కూల్గానే ఉంటారు, బట్ ఇవాళ కొంచెం ఆ డల్నెస్ కొద్దీ మాట్లాడుతున్నారు. సో ఎవరు ఎవరి మీద ఎవరు కూడా కమెంట్స్ చేయకండి, ఇట్స్ ఓకే, హ్యాపెన్స్. కొన్నిసార్లు ఏంటంటే మనం బాగా, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మనం పార్టీల్ని బాగా ఎక్కువగా మనం వంట పట్టి చేసుకుని మన పార్టీ అని ఎప్పుడైతే బాగా ఫీల్ అవుతామో వాళ్ళు ఓటమి చెందితే తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. సో దేన్ని ఎంతవరకు చూడాలో అంతవరకే ఆ పర్స్పెక్టివ్తోనే చూస్తే మేబీ ఇంత ఫీల్ అయ్యే అవకాశం ఉండదు. కార్తీక్ కుమార్, జనసేన నీడ్ టు కంటిన్యూ దేర్ గుడ్ వర్క్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అండి. బికాజ్ ఒకరు గెలిచారు, కనీసం ఒక అడుగు పడింది అని చెప్పి తీసుకుని ప్రజల్లోనే ఉండి వాళ్ళు ఏదైతే పెట్టుకున్నారో
టార్గెట్ పెట్టుకున్నారు ప్రజా సమస్యల్ని తీర్చాలి, వాళ్ళ వెన్నంటి ఉండాలి అని. ఈ ఓటమితో దిగాలు చెందకుండా మేబీ దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుందేమో. అవునా వెంకటేశ్వర్లు గారు, ఓకే దట్స్ నైస్. ఏమో సమర్థ్ గారు ఏదో అంటున్నారు, ఐ థింక్ సంథింగ్ హీ స్పీకింగ్ ఇన్ యాకే మాడిల్ల నింగే, ఐ థింక్ కన్నడ అనుకుంటా. ఎస్ దిలీప్ చౌదరి ఇంకా డిన్నర్ చేయలేదు, వెళ్ళి చేయాలండి. రీసౌండ్ వస్తుందా నా వాయిస్లో? ఈ రూమ్ ఖాళీగానే ఉంది, ఇవాళ ఫోన్లు కూడా ఏం రాలేదు. భాస్కర్ కూల్ అమ్మా, ఐ థింక్ ఇవాళ ఎమోషన్స్ చాలా హై లెవెల్లో ఉన్నట్టున్నాయి. ఇవాళ ఎవరిని లైవ్లోకి తీసుకోనులేండి, ఇవాళ లైవ్లోకి తీసుకోకుండా ఇవాళ క్లోజ్ చేసేద్దాం. యా అనలైజ్ చేసుకుంటారు, పార్టీస్ నీడ్ సమ్ టైమ్. వెస్ట్ బెంగాల్ న్యూస్ ఏం చెప్తాను, వెస్ట్ బెంగాల్లో మమతా ఐరన్ రసగుల్లాలు తినిపిస్తానన్నారు మోదీకి. ఒక రకంగా మోదీయే రసగుల్లా తినిపించినంత పని చేశారు మమతాకి. మిషన్ 23 అని పెట్టుకుని 19 దాకా వచ్చారు. తృణమూల్ ఏమో 22, బీజేపీ ఏమో 19, అంటే జస్ట్ ఇమాజిన్ ఏ రకంగా చొచ్చుకొచ్చారు. జేడీ లక్ష్మీనారాయణ, శివకుమార్ ఏం చేస్తామండి, యాక్చువల్లీ మా ఎక్స్ జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు గెలవాలి, చట్టసభల్లో ఉండాలి అని చెప్పి నేను కూడా బాగా కోరుకున్నాను, బట్ హీ లాస్ట్. ఇట్స్ ఓకే, గెలుపోటములు సహజం అండి, నథింగ్ టు కమెంట్ అబౌట్ దాట్. చెక్ మై వాయిసా సంధ్య, మీరు ఒక్కరే చెప్తున్నారు, నో వన్ ఈస్ కంప్లైనింగ్ అబౌట్ మై వాయిస్. ఓకే, కొంతమంది హ్యాపీ మూడ్లో, కొంతమంది మూడ్ ఆఫ్లో ఉన్నారు, సో లీవ్ ఇట్ అంటున్నారు రవికిరణ్ గారు. ఓకే, ఇవాళ అంజీ కేమ్ శెట్టిని పిలుద్దాం. అంజీ కేమ్ శెట్టి చాలా సంతోషం ఇవాళ బీజేపీ విక్టరీతో, సో లెట్ అస్ వెల్కమ్ అంజీ కేమ్ శెట్టి. మరి యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు, ఐ హావ్ సెంట్ హిమ్ రిక్వెస్ట్. జనసేన పార్టీ ఓడిపోవడానికి కారణం ఏంటి అంటే రాజేష్, వెయిట్ చేద్దండి చూద్దాం. హాయ్ అంజీ గారు, టికెట్లో ఉన్నారు? అయ్యో అదేంటి టప్పన్ పోయింది. అంజీ గారు మళ్ళీ పంపించాను, యాక్సెప్ట్ చేయండి. మళ్ళీ చీకట్లోనే ఉన్నారు, లైట్ వైప్ పెట్టుకోరా మీ ఫేస్. ఓహో లైట్స్ ఆఫ్ లో ఉన్నాయా? హాయ్, గుడ్ ఈవినింగ్ మేడం. మీరు ఇలా ఉండండి, లైట్ మీ ఫేస్ పైన పడాలి. ఒక్క నిమిషం మేడం. యా ఉన్నారా ఇప్పుడు? బెటర్, ఇప్పుడు ఓకే. సో ఏంటి ఫుల్ సెలబ్రేషన్స్? ఆ ఫుల్ సంతోషం అంతా మీ ఫేస్ లోనే కనిపిస్తోంది. అవును మేడం, చాలా ఆనందంగా ఉంది ఈరోజు. మేము మణికంఠ అని మిస్ అవుతున్నామండి. అంజీ కేమ్ శెట్టి, మణికంఠ స్ట్రాంగ్ సపోర్టర్స్ అన్నమాట బీజేపీకి. అవును మేడం, నేను కూడా చాలా మిస్ అవుతున్నాను. ఏంటి అంజీ చెప్పండి, ఎలా అనిపిస్తోంది ఇక్కడ 4 సీట్లు తెలంగాణలో? అఫ్ కోర్స్ చాలా మంది బీజేపీ ఫ్యాన్స్ సపోర్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా, డెఫినెట్లీ వస్తాయి అని చెప్పి. అవును మేడం, ఇక్కడ ఏంటంటే మేము ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసాము, ఏంటంటే అరవింద్ అన్న కానీ మన సంజయ్ అన్న కానీ గెలుస్తారని. కాకపోతే ఏంటంటే ఇక్కడ మా దగ్గర వినోద్ కుమార్ గారు చాలా టఫ్ ఫైట్ ఇస్తారు అనుకున్నాం, కాకపోతే వారు మరి దరిదాపుల్లో లేకపోవడం చాలా సంతోషించదగ్గ విషయం. సో నెక్స్ట్ బీజేపీ అంటే అక్కడ వెస్ట్ బెంగాల్ ఒడిషా అని ఎట్లయితే ఒక పట్టుబట్టిందో, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అని చెప్తున్నారు. ఈజీ అని అంటారా, తెలంగాణలో బీజేపీకి దారులు ఉంటాయంటారా? ఖచ్చితంగా మేడం, ఇంతకు ముందు తెలంగాణలో ఒక కేసీఆర్ అనేది ఒక వేవ్గా ఉండేది, కాకపోతే ఎప్పుడైతే మోడీ గారు మన తెలంగాణ వైపు చూశారో అప్పటి నుంచి తెలంగాణలో చాలా గట్టిగా బీజేపీ పోటీస్తుంది, మేము దానికోసం పనిచేస్తూ ఉంటాం మేడం. ఓకే, ఏంటి మీరు పార్టీ కార్యకర్తనా? అలా అని కాదు మేడం, కాకపోతే అభిమానిని.
అభిమాని. ఓకే, నేను మామూలుగా అడిగానండి, ఇట్స్ నాట్ లైక్ దానే ఓకే ఉంది ఓకే పార్టీ కార్యకర్తలు న్యూస్ రివైన్ చూడకూడదని ఏం లేదు కదా. ఏ లేదు. కానీ మేడం మన న్యూస్ రివైన్లో చాలా సంతోషం మేడం, అందరూ ఉంటారు, అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, అవును, అందరూ అన్ని పార్టీల ఉంటారు. వాళ్ళు ఉంటారు. నేను ఒక్క మాట తేడాగా మాట్లాడినా నాకు వెంటనే అందేసుకుంటారు కదా మిగిలిన వాళ్ళు. అవును మేడం, అందుకే కానీ ఓకే, అందరూ అందరి అభిప్రాయాలు మన రివైన్లో మంచి కలిసి ఉంటాయి. వసుధైక కుటుంబం లాగా మనది కూడా అంతే, న్యూస్ రివైన్ కుటుంబం కూడా అంతే. అవును మేడం, చాలా ఏంటి బాగుంది. అంజీ, మీకు 2014 కంటే అత్యద్భుతంగా గెలిచింది ఒక బీజేపీ అభిమానిగా, ఏంటి అంటే ఏ ఫ్యాక్టర్స్ దోహదం చేసాయంటారు ప్రజలకి, ఏంటి అంత గురి ఏంటి నరేంద్ర మోదీ మీద? ఖచ్చితంగా మేడం, బీజేపీ అంటే దేశ రక్షణ, దేశ రక్షణ కోసమే బీజేపీ అనేది నా అభిప్రాయము, ఈ ప్రస్తుతం ఉన్న యూత్ అభిప్రాయం. ఓకే, అందుకే ప్రతి యూత్ మీరు మీరు నేను పోల్ ఏపీలో చూశాను, మీరు మన చాయ్ పే చర్చలో చూశాను, యూత్ను అడిగినప్పుడు మాకు మోదీయే కావాలని స్పష్టంగా చెప్పారు ఏపీలో చూడ. అవును, అది చాలా సంతోషించదగ్గ విషయం మేడం. అండ్ వాళ్ళకి ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా కనపడలేదు. ఇక్కడ బీజేపీ గెలిస్తే, ఎన్డీఏ గెలిస్తే మోదీ ప్రధాని అవుతారు, అక్కడ ఎవరిని గెలిపించినా వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినా ప్రధాని ఎవరు అన్నప్పుడు కూడా క్వశ్చన్ మార్కే కనిపించింది తప్ప ఒక ఫిగర్ కనిపించలేదు ఆల్టర్నేటివ్ గా. దట్ ఈస్ ఆల్సో అవును మేబీ మేడం, వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఏమో. అవును అవును. ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కేసీఆర్ మహా ఏంటి థర్డ్ ఫ్రంట్ అంటాను మేడం, అందులో ఎవరు ప్రధాని అవుతారు అనేది చెప్పలేదు. తెలీదు, ఇక్కడ కాంగ్రెస్ కూటమిలో కాంగ్రెస్ రాహుల్ గాంధీకి అనుభవం లేదు, అతను ప్రధానికి సరిపోతాడా సరిపోడా అని చాలా అనుమానాలు ఉన్నాయి ప్రజలకి. ఒకటేంటంటే మేడం, తెలంగాణలో టీఆర్ఎస్ అనేది ఎంపీ ఎలక్షన్లో సీరియస్గా తీసుకోలేదు ముఖ్యంగా. ఓకే, ఖచ్చితంగా ఇది చెప్ అంటే ఎందుకంటే గెలిచేస్తామనే ధీమాలో ఉండుంటారండి. నిన్నగాక మొన్న అసెంబ్లీలో మాకు గంపగుత్తగా ఇచ్చేశారు ప్రజలు, మరి అలాంటప్పుడు ఏముంది 16 సీట్లు గ్యారంటీ మావే అని చెప్పి అనేసుకుని ఉండొచ్చు. అలా అలా అనే ఓవర్ కాన్ఫిడెన్స్తోనే ఇలాంటి అచ్చా, ఓకే, ఓడిపోయారనేది నా అభిప్రాయం. ఎందుకంటే మా ఏరియాలో వినోద్ కుమార్ గారు ఇంతవరకు ప్రచారానికి రాలేదు, వారు లాస్ట్ టైం గెలిచినప్పటి కూడా ఒకే ఒక్కసారి ఒక టెంపుల్ వద్దకు ఒకసారి విజిటింగ్ వచ్చారు తప్ప ఇక మళ్ళీ ఓకే, అసలు మా విలేజ్ వైపే చూడలేదు. ఓ ఓకే, ఇంకా ప్రజలు కే మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి, నిజంగా ప్రజల విజ్ఞత ఉంది చూడండి. జస్ట్ నిన్నగాక మొన్న జరిగిన ఎలక్షన్స్ రిజల్ట్ ఏంటి, ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ఏంటి, హ్యాట్స్ ఆఫ్ అండి. అంటే ఈ ప్రజాస్వామ్య పండుగలో లేదా ఈ ప్రజాస్వామ్య ఈ గేమ్లో అసలైన విజేతలు ఎవరు అంటే నిజంగా ప్రజలనే చెప్పాలి మనం. ఖచ్చితంగా మేడం. ఏ సంజీ, ఏం చెప్తారు న్యూస్ రివైండ్ వ్యూవర్స్ కి? మనం ఏదో ఒక మంచి మాట చెప్పుకుంటూ ఉంటాం లైవ్ వ్యూవర్ ద్వారా, ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం మొన్న లైవ్లోకి రాకపోయాను మేడం, నేను ఒకటే ఈ మధ్యన విద్యార్థుల ఆత్మహత్యలు ఇవి చాలా జరుగుతున్నాయి, ఇలాంటి ఆత్మహత్యలు అనేటివి తగ్గించాలి ఏ ప్రభుత్వాలైనా. అది మొన్న ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు కావచ్చు, ఈ మధ్య ఒక వీడియో చూశాను మేడం, ఒక పర్సనల్ ఇష్యూతో విద్యార్థి వీడియో తీసి పెట్టి చనిపోయాడు, అంత అవసరం లేని దానికి చనిపోయాడు. ఇలాంటి ఆత్మహత్యలు యువకులు మేడం, మాలాంటి ఎంత 25-27 ఇయర్స్ యువకుడు చనిపోతే చాలా బాధ అనిపిస్తుంది మేడం. అవును, ఇలాంటి విద్యార్థులు ఆత్మహత్య ఒక్కసారి ఫ్యామిలీ కోసం ఆలోచించి వాళ్ళ కోసం మనం ఆలోచిస్తే ఇలాంటివి జరగవు. తల్లిదండ్రులు చూస్తే విద్యార్థులపై ప్రెషర్ పెట్టకూడదు, ఇదే నా కోరిక. అంజి గారు చాలా బాగా చెప్పారు, నిజంగానే పిల్లల్ని ఒత్తిడికి గురి చేయకూడదు తల్లిదండ్రులు. అండ్ యూత్ కూడా మరీ అంత నిరాశ నిస్పృహల్లో కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా అదే ఒక అదే దానిలో పరాజయం ఎదురైతే నెక్స్ట్ విజయం ఉందని చెప్పి ట్రై చేస్తూ ఉండాలి తప్ప ఒక్కసారి ఓడిపోగానే వెంటనే గివప్ చేసేయడం కరెక్ట్ కాదు. అవును మేడం, ఈరోజు లైవ్ లో తీసుకోరు అనుకున్నాను, తీసుకోరు అన్నారు అవునా? కదా, నేను ఫుల్ నోటిఫికేషన్ కన్ఫ్యూజన్ లో ఉండే, ఇవాళ ఎవరిని తీసుకుందాం ఎవరిని తీసుకుందాం అని. లక్కీగా అంజీ తెలిపారు, థ్యాంక్ యూ సో మచ్ అంజీ, లైవ్ ఈరోజు లో మాతో మొత్తం జాయిన్ అయ్యి చక్కటి విషయం చెప్పారు. సెలబ్రేట్ చేసుకోండి బీజేపీ విక్టరీని. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ఓకే అంజీ, బాయ్ బాయ్. సో అంజీ కేమ్ శెట్టి ఇవాళ మనతో జాయిన్ అయ్యారండి. ఎస్, ఎప్పుడు చెప్పేదే గెలుపోటములు అనేవి సహజం రాజకీయాల్లో. కొంతమంది ఫీల్ అవుతున్నారు లక్ష్మీనారాయణ లాంటి మంచి వాళ్ళు గెలవకపోతే ఏంటి మేడం, ఎలా మేడం అని చెప్పి. ఇట్ హ్యాపెన్స్ అండి, బికాజ్ 3 కార్నర్ కంటెస్ట్ లో జరుగుతాయి ఇలాంటివి.
బట్ ఏంటంటే బాగుండేది, ఎక్స్జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు గెలిచి ఉంటే, చట్టసభలోకి వచ్చి ఉంటే బాగుండేది. బట్ ఎనీవేస్, మొన్న లక్ష్మీనారాయణ అన్నారు, గెలుపోటములు మాకు ముఖ్యం కాదు, మేము ప్రజల్లో ఉండాలని నిర్ణయించుకున్నాం, అలానే ఉంటామని చెప్పి. నిజంగానే అలానే ఉండి ఒక కొత్త ఫోర్స్గా కనుక ఉంటే జనసేన బాగానే ఉంటుంది. చూద్దాం రేపటి నుంచి నెక్స్ట్ ఎలాంటి పరిణామాలు జరుగుతాయో. ఇంకా దయచేసి ఎవరు పర్సనలైజ్ చేసేసుకుని డల్ అయిపోవడాలు అలాంటివి ఏమి ఫీల్ అవ్వకండి. ప్రజాస్వామ్యం అండి ఇది, ప్రజలు ఎవరిని ఆ స్థానంలో చూడాలనుకుంటారో వాళ్ళని గెలిపిస్తారు. సో ప్రజా తీర్పును మనం గౌరవించాలి. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ప్రజా తీర్పును గౌరవిస్తున్నారు, మనలో మనం గౌరవించకపోతే ఎలా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ న్యూస్ రివైండ్. ఇక రేపు ఎప్పుడు 5 PM ఫటాఫట్లో కలుద్దాం. ఎప్పుడు చెప్పే జాగ్రత్తలే, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ హాయిగా తినేసి బజ్జండి. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.